ఎమ్మెల్యేలు బలిపశువులయ్యారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకుంటున్నారని జోసిన్ చెప్పారు. బైజూస్, బజాజ్ సంస్థలపై ప్రత్యక్ష దాడులకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల ప్రభావం ఏపీ మీద ఎలా ఉండబోతుంది, ఏపీలో ఎలాంటి మార్పులు సార్ చేసుకోబోతున్నాయి అన్నది మనతో పాటు సిపిఐ నారాయణ రాయన అడిగి తెలుసుకుని సార్, ప్రధానంగా తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ప్రజలు స్పష్టమైన మార్పులు ఆ ఫలితాల ప్రభావం ఏపీ మీద ఉండే అవకాశం ఉందా? తెలంగాణలో మార్పు కావాలని కోరారు. మార్పు ఎందుకు కోరుతారు? అన్ని రకాల అసంతృప్తి పాలైన ప్రజానీకమంతా కలిసి ముఖ్యంగా యూత్ తిరగబడి మార్పు కావాలని కోరారు, మార్పు తెచ్చుకున్నారు. దానికన్నా భిన్నమైన పరిస్థితి ఇక్కడ లేవు. వీళ్ళకన్నా అమ్మ మొగుడులాగా ఇతను తయారు చేస్తున్నాడు. ఇతనుకుండా ఎంతత్వం పెరిగింది, అవినీతి పెరిగింది, ప్రతిపక్షానికి గౌరవం లేదు, ప్రజల సమస్య పరిష్కారం చేయడం లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నారు. మార్పు కావాలని కోరుకుంటున్నారు కాబట్టే తెలంగాణ మార్పు ఇక్కడ వస్తుందని భయపడి ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా ఎమ్మెల్యే దుర్మార్గులు, నేను సరే మంచివాడిని కాబట్టి ఎమ్మెల్యే మార్పు చనిపిస్తే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే దుర్మార్గులు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తున్నాడు. క్యాబినెట్ డిసిషన్ కూడా లేవు. వ్యక్తిగతంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వ్యతిరేకం అంటే ఎమ్మెల్యే వ్యతిరేకం కాదు, మీ మీద వ్యతిరేకత. దాన్ని కప్పుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలను దుర్మార్గం చెప్పేసి ప్రధాని దృష్టిలో డైవర్ట్ చేసి మీరు మంచి వాళ్ళని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేని అది మార్చాల్సింది, ముఖ్యమంత్రి మార్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో బైజూస్ సంస్థ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడము, అవినీతి జరిగిందని చెప్పి బయటపెట్టిన పరిస్థితుల్లో తాజాగా ఏపీ ప్రభుత్వం బైజూస్ సంస్థలను, ప్రతి విద్యా సంస్థలు అంటే ప్రతి విద్యార్థి బైజూస్కి ట్యాబ్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది, దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇక అనేక సంస్థలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటా ఉంది కార్పొరేషన్స్ని. ఇప్పుడు విద్యా ఫ్యామిలీస్ కూడా బైజూస్కి తాకట్టు పెట్టేశారు. వీళ్ళు నెలకు 5,000 రూపాయల లెక్కన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, చేసుకొని యాప్ ఇచ్చారు. అది సక్సెస్ కాలేదు, మా వల్ల కాదు అంటున్నారు. కానీ నెల నెలకు డబ్బులు మాత్రం కట్ అయిపోతా ఉన్నాయి. అదే బజాజ్ కంపెనీకి మీరు అప్పగించారు, బజాజ్ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారు అంటే వీళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ నుంచి బయటపడాల్సి వస్తుంది, వాడు కనపడడు. అందుకని మేము పిలిపిస్తామంటే బైజూస్కు తాకట్టు పెట్టిన హక్కు నీకు లేదు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, లేకుంటే బైజూస్ ఎక్కడ ఉంటే ఆ ఆఫీస్ మీద దాడి చేసి తీరుతాం, బజాజ్ కంపెనీ హరాస్ చేస్తే బజాజ్ కంపెనీ మీద దాడి చేస్తాం, ఇది మా పిలుపు. అయితే రాష్ట్రంలో ప్రజలు మద్దతు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజా నిర్ణయాలని మీ ఎమ్మెల్యేల మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నారని, తన నిర్ణయాల కారణంగా ఆ ప్రభుత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మారాలని చెప్తున్నారు. అలాగే బైజూస్ సంస్థ తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ప్రత్యక్ష దాడులు కూడా మేము సిద్ధమని చెప్తున్నారు. స్టూడియో.